ಬಿಕೆ ಸಿದ್ಧವೈದ್ಯ ಭವಿಷ್ಯ ಜೀವನ ಸಂಸ್ಕೃತಿ ಅನುವಂಶಿಕ ಸಿದ್ಧವೈದ್ಯ ಆಯುರ್ವೇದಿಕ್ ಚಾನಲ್ ನೇನು ಪಿಜಿ ನಾರಾಯಣ ಅನುವಂಶಿಕ ಸಿದ್ಧವೈದ್ಯ ಆಯುರ್ವೇದ ఈరోజు మనం చెరుకు గడల గురించి దాని నుంచి వచ్చేటువంటి చెరుకు రసం గురించి దాని ఔషధ లక్షణాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ చెరుకు అందరూ వేసవి కాలంలో విరివిగా తాగుతూ ఉంటారు, దాహానికి మాత్రమే తాగుతూ ఉంటారు. కానీ అది రక్తాన్ని శుద్ధి చేస్తున్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వివిధ రకాల మలినాలని అది శుద్ధి చేస్తుంది తాగితే. తర్వాత దీన్ని ఇంకా చాలా అనేక సమస్యలకి తాగొచ్చు. గుండెల్లో ఉన్నటువంటి కవాటాలు మూసుకుపోయి పేరుకుపోయిన మలినాలని కొవ్వుని ఇది సునాశనం కలిగిస్తుంది. తర్వాత లివర్ని బాగు చేసి రక్తాన్ని పెరిగేలాగా చేస్తుంది. ఇది తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదిక పరంగా మనకి పురాణం నుంచే దీనికి ఒక లెక్క ఉంది. ఇది మూలికా భావనకి బాగా తోడ్పడుతుంది. దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ లివర్ దానికి మంచి తోడ్పడుతుంది. ఔషధంగా దాంట్లో ఉన్నటువంటి కామెర్లు పాండు రక్తలేమి నీరసం గుండె జబ్బు గుండె వీక్నెస్ ఇట్లాంటి భయంకరమైన ప్రాణాంతకమైన జబ్బుల్ని ఇది ఈజీగా తీసేయగలుగుతుంది. దీని సేవనం వల్ల మనిషికి సాత్వికమైనటువంటి పదార్థం కాబట్టి బాడీలో ఈ మనకి ఉప్పుని బ్లడ్లో పైత్యాన్ని బ్యాలెన్స్గా చేస్తూ మన ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే దీన్ని మనం తాగే విధానంలో కొంచెం మార్పు చేసుకోగలిగితే ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో అల్లం రసం ఒక 2 చెంచాలు కలిపి తాగగలిగితే ఇది మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. కొందరు అలాగే తాగుతూ ఉంటారు. కానీ ఎంత తాగాలి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎప్పుడు తాగాలి అనేది ఇంకొక విషయం. రోజుకి పొద్దుట ఒక గ్లాసు, సాయంత్రం కాలం ఒక గ్లాసు మాత్రమే తాగాలి. ఎక్కువ తాగకూడదు. షుగర్ లేని వాళ్ళు మాత్రమే తాగాలి. రెండవది, దీంట్లో అప్పటికప్పుడు తీసుకున్నటువంటి జ్యూస్ మాత్రమే తాగాలి. ఎందుకంటే నిల్వ ఉంచిన జ్యూస్లో క్రిమి తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ చెరుకు రసంలో. అందుకని, ఎందుకంటే చాలా తీపి పదార్థం కాబట్టి క్రిమి తొందరగా తయారవుతుంది. అందుకే స్పాట్లో మాత్రమే అప్పటికప్పుడు తీసుకున్నటువంటి చెరుకు రసాన్ని మనం తాగగలిగితే చాలా మంచిది. అయితే ఇక్కడ ఇలాంటి చెరుకు రసాలకి ఇంటి ఔషధాలకి తగ్గని రోగాలు జబ్బులు ఉన్నట్టుంటే దానికి రసాయన చికిత్స అవసరం ఉంటుంది. మీరు మా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయగలిగితే ఇంకా అనేక రకాల వీడియోలు చేస్తూ అనేక రకాల ప్రాబ్లమ్స్కి రకరకాల సొల్యూషన్స్ ఇస్తూ మీకు ఉపయోగపడేలా మేము వీడియోలు చేస్తాం. ఇట్లాగే మీరు కామెంట్ చేయగలిగితే మీకు చికిత్స విధానం కూడా మేము అందుబాటులో ఉంచుతాం. మేము ప్రతి వీడియోలు చెప్తూ ఉంటాం. అడవులు మనకి చాలా ఉపయోగపడతాయి. అడవులు రక్షించుకుందాం, ధ్వంసం చేయకుండా ఉంచగలిగితే అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఆహారంగా ఔషధంగా ఆయువుగా మేము మా ప్రతి వీడియోలో చెప్పేది అదే. ఒక ఔషధం కోసం చెప్పాలంటే చాలా వీడియో పడుతుంది, చాలా లాంగ్ పడుతుంది. అందుకనే కట్ చేస్తూ కొన్ని కొన్ని మాత్రం ఇంపార్టెంట్ పెట్టగలుగుతున్నాం. ఓకే, లైక్ చేసి షేర్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఏముండవు, ఖర్చు ఉండదు, ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.